వేశారు, కుక్కపందెం వేశారు, గొర్రపందెం వేశారు, ఆడెవడ గాడిదలు కాశాడు, ఇటువంటి పనికిమాలిన ఆరోపణలో అశోక్ బాబును దొంగదానం చేసినా కూడా అరెస్ట్ చేయకూడదు, రాత్రిపూట అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేయటం తప్పులేదంట, రాత్రిపూట అరెస్ట్ చేశారంట. మరి రాత్రిపూట ఉదయించినటువంటి కనపడేటువంటి చంద్రుడి పేరు ఎందుకు పెట్టారమ్మ ఈయనకి? సూర్యబాబు నాయుడు అని పెట్ట పేరు పగలుండేవాడు కదా. ఈయన మాత్రం నైట్ ఉండే చంద్రుడి పేరు పెట్టవచ్చు. ఇక నైట్ ఎవడేం చేయకూడదు, ఈయన ఒక్కడికి హక్కుందా నైట్ చేయటానికి? మిగిలిన వాళ్ళందరూ పగలు చేసుకోవాలా? ఈయన ఎందుకు పెట్టుకున్నాడు అర్ధరాత్రి కనపడే చంద్రుడి పేరు? అది కూడా మళ్ళీ అమావాస్య కనపడతో పౌర్ణానికి కనపడతాడు. ఈయన ఎందుకు పెట్టుకున్నాడు అర్ధరాత్రి కనపడే చంద్రుడి పేరు ఎందుకు పెట్టారు ఇతనికి? మార్చుకోమనండి సూర్యబాబు నాయుడు అని చెప్పి అన్ని పనికిమాలిన మాటలు. ఇప్పుడు ఎవడన్నా ఒక పార్టీ, ఒక రాజకీయ నాయకుడినో, తెలుగుదేశం పార్టీ లాంటి మాఫియా పార్టీ సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులనో వెళ్ళి పగతపగల అరెస్ట్ చేయాలంటే ఈ ఉమా లాంటి పనికిమాలిన వాళ్ళు కొంతమంది చేరిపోతారు అక్కడికి బహుబోగం అంట. లాఠీ చార్జ్ చేయాలి, కొట్టాలి, కొట్టి తన్నులు తింటే వాతలు చూపించుకోవాలి, వీళ్ళు స్వక్కాలు చించేసుకుని అవి చూపించాలి, పోలీసులు మా మీద దాడులు చేశారని చెప్పాలి. నైట్ అయితే ప్రశాంతంగా ఉంటుంది, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు, రాత్రిపూట చేస్తారు. ఏ ఈయనకి ఒక్కడికి హక్కుందని రాత్రిపూట ఏదన్నా చేయొచ్చు, మిగిలిన వాళ్ళందరూ పగలు చేసుకోవాలి, చంద్రబాబు అని పేరున్న వాళ్ళని నైట్ చేయాలి, మిగిలిన వాళ్ళు నైట్ చేయకూడదు, ఏమైనా ఉందండి రూలు? అన్ని పనికిమాలిన మాటలు చెబుతాడు చంద్రబాబు. అలాగే 14 రోజులు 15 రోజులు Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.